ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు చెరువులు పూర్తిగా నిండడంతో గంగపుత్ర సంఘం సభ్యులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. నిండు కుండలా దర్శనమిస్తున్న కామని చెరువు అలుగుతూమును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కామని చెరువు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. చెరువు పక్కన ఎఫ్టీఎల్ ప్రాంతంలో వెంచర్తో పాటు పలు ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి. గతంలో అధికారులు ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. ఇదే క్రమంలో కామని చెరువు తూమును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గంగపుత్ర సంఘం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై శంషాబాద్ మండల ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం గంగపుత్ర సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తాము తిరిగి తూమును మళ్లీ నిర్మించుకున్నారు. శంషాబాద్ సహకార సంఘం సభ్యుని మాట్లాడుతున్నా. ఇది కామన్ చెరువు, తూము రెండు తూములు ఉన్నాయి. కామన్ చెరువుకు ఒక తుము సబ్స్టేషన్ సైడ్ ఒక తుము ఉంది, ఒక తుము ఇటు సైడ్ కోలపర సైడ్ ఒక తుము ఉంది. ఒక తుముని గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన తుముని ఆ గడపారాలతోటి ధ్వంసం చేసేసి మొత్తం ఒక 3 ఫీట్ల వరకు తుమ్ముని మొత్తం పలగొట్టేసేసారు. ఆ వాటర్ అంతా, చెరువులు ఉన్న వాటర్ మొత్తము బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది చెరువు వచ్చేసి 54 ఎకరాల చెరువు ఉన్నది. ఇది మొత్తం ట్యాంక్ ఫుల్ చెరువు నిండడం వలన అటు ఒక కాలనీ ఉంది, ఏకే టౌన్షిప్ కాలనీ. ఆ కాలనీల ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని ఉన్నారు, ఆ కాలనీలో ఇల్లులు కట్టుకొని ఉన్నారు. ప్లస్ ఆ ఇంట్లల్లో రోడ్లల్లో బి వాటర్ ఇప్పటికీ ఉన్నది. అట్లనే మాకు అనుమానం ఏంటంటే అక్కడ నుంచి ఎవరైనా వచ్చి ఏమైనా ఇది తుముని ధ్వంసం చేసిరామని కొద్దిగా అనుమానం అయితే ఉన్నది మాకు. వాళ్ళ ఎఫ్టీఎల్ పరిధిలో ప్లాట్లోనే ప్లస్ ఇల్లులు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ ఇంతకుముందు ఎంఆర్ఓ వాళ్ళు గులగొట్టిన తర్వాత మీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ ఇల్లులు కట్టుకొని ఉన్నారు ఇప్పుడు అక్కడ ఎఫ్టీఎల్ పరిధి లోపల. ఇప్పుడు మేమైతే ఇంకా ఇప్పుడు అప్పుడు ఒక ఇంతకుముందు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినాము. అప్పుడు కట్టిన ఇల్లులు ధ్వంస తీసేసి ఉండే కొద్దిగా మళ్ళీ వాళ్ళు యథావిధిగా మళ్ళీ కట్టుకుంటారు అటు సైడు. ఆ వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు తీసిండి వచ్చి ఇక్కడ తూముని కొద్దిగా అని చెప్పేసి మాకు కొద్దిగా అనుమానం ఉన్నది వాళ్ళ పైన. ఇంకా తూము ధ్వంసం పైన ఎవరికి కంప్లైంట్ ఇవ్వలే. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినా ఎంఆర్ఓ గారు అందుబాటులో లేరు. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్కు పోయి ఒక కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఒక 1.5 ఫీట్ వాటరు వెళ్ళిపోయినది. ఇప్పటి వరకు అయితే ఈ తూము వాటర్ ఆల్రెడీ పైకే పారే. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో